ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో శ్మశానం లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ఎంతో మంది అధికారులు నాయకులు పార్టీ శ్రేణులు వస్తున్నారు వెళ్తున్నారు. కానీ శ్మశాన వాటిక మాత్రం ఏర్పాటు చేసిన వారు ఒక్కరూ లేరు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు ప్రతి నాయకులు శ్మశాన వాటికకు అది చేస్తాం ఇది చేస్తాం అనే నాయకులే గాని ఏ నాయకులు కూడా జీలుగుమిల్లి మండల ప్రజల సమస్యను పట్టించుకునే నాయకులు మాత్రం లేరు. ఎక్కడైనా ఉన్నతాధికారులు స్పందించి మండలానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. జీలుగుమిల్లి గ్రామం జీలుగుమిల్లి మండల హెడ్ క్వార్టర్లో నివసిస్తున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జీలుగుమిల్లి మండల హెడ్ క్వార్టర్ అయినా కానీ ఇక్కడ ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టక మానదు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ పార్టీ వారైనా చనిపోతే వెళ్ళేది కైలాస భూమి రుద్రభూమి. అటువంటి రుద్రభూమి చాలా అద్వానంలో ఉంది జీలుగుమిల్లి గ్రామంలో. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఎంతమందికి మా గోడు వెళ్ళబోసుకున్నా ఈ దారి అనేది బాగుపడటం అనేది జరగట్లేదు. కాబట్టి దయచేసి మా ఎందు దయించి మొన్న రీసెంట్గా ఈ మధ్యనే రెండు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి చనిపోతే వర్షంలో ఈ దారి అంటే తీసుకెళ్తుంటే కాళ్ళు జారిపోయి శవాన్ని తీసుకెళ్తుంటే పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దయవించి ఇటువంటి అమానుషమైన సంఘటనలు జరగకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏలుతున్న ప్రభుత్వం ఈ యొక్క దారిని పట్టించుకొని మెయిన్ జీలుగుమిల్లి సెంటర్ నుంచి ఇక్కడ శ్మశానం వరకు చాలా అద్వానంగా ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో మొత్తుకున్నాం, ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం, అయినా కానీ ఈ జీలుగుమిల్లి సెంటర్ నుంచి ఊళ్ళోకి ఉన్న దారి కానీ అట్లాగే ఊళ్ళో నుంచి శ్మశానానికి ఉన్న దారికి కానీ ఇంతవరకు ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి అందరికీ అవసరమైంది కాబట్టి ఈ యొక్క దారిని డ్రైనేజీలతో సహా శుభ్రం చేసి సీసీ రోడ్డు పోసి అక్కడ శ్మశాన వాటిక దగ్గర కూడా ఏ గ్రామంలో చూసినా చక్కగా కైలాస భూమి అని చెప్పి చుట్టూరు ప్రారీ గోడ కట్టి పెద్ద పెద్ద సీట్లు నిర్మించి చాలా అద్భుతంగా అది అక్కడికి వెళ్తే ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి కనపడుతుంది. కానీ జీలుగుమిల్లిలో ఇటువంటి దుస్థితి ఉంది. కాబట్టి దయవించి మా ఎందు దయవించి గ్రామస్తులకి అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ నాకు సహకరించి ఆఫీసర్లు అందరూ దయవించి మా గోడు వినవలసిందిగా తెలియజేస్తున్నాం.